ఇంకా నువ్వు అవన్నీ చెప్పొద్దు, నువ్వు ఏదో చూపించుకుంటా అంటాను, నువ్వు దండాలు గిండాలు ఇవన్నీ మనకొద్దు. కానీ నువ్వు ఏం చేస్తావు అంటే నేను వస్తా, నా చేను మోటలోకి వచ్చి చూపిస్తా, ఆ పక్కకు రాను, నా చేను మోటు వరకైతే వచ్చి చూపిస్తా. అది నువ్వు మళ్ళీ ఆ పక్కకు రమ్మని చెప్పద్దు. స్వామి పట్ట పగలు 11:30 పైనకైతే పట్ట పగలే కానీ లేకుండా తీసుకుపోయి అన్న పెద్దని చీసాల చూసిర్రు లొంగలే ఏంటనాలు కూడా కాలిపోయినాయినా దూర దూరగా ఎంత కాలిందంటే సూచే మాకే ఏడుపు ఏడుపు ఒకటి కిరసనాలు పోసుకొని కాల్చుకొని చచ్చింది. నేను గురిగాలి అద్దా లేదునైనా ఏమన్నా అయిందనుకో, ఆ వీడియో బయటకు వచ్చిందనుకో, నువ్వు మళ్ళా నాకు నాకు పత్తాలు ఉండదు. ఇద్దరు పిల్లలు చెట్టు చేయాలి కూర్చోవాలి. చూడచ్చు మీరు, అదో చెట్టు ఊతుంది, ఫోన్లు అయితే భారీ చేస్తాను ఫ్రెండ్స్. అదో చేస్తాను చూడు అన్నా, నేను చెప్పి పిచ్చి రాకూడదునా నీకు, నేను పిచ్చి రాకూడదునా చెప్పు. నేను నీకు ఎందుకు చెప్పినా, అది అది లేచది యాంగా పైకి లేచది చూడగానే. శంకర్ వాళ్ళు ఆడెక్కడా? మీ మామనేనా శంకర్? నాకు చూపించరా అండి, కుక్కలు ఉంటారా? మీరు అది మగమైన కూడా చాలా. ఏం చెప్పు, ఏమి ఏమి? మీ ఊర్లో చెల్ల దగ్గర, మీ చెల్ల దగ్గర సుగన్య ఆత్మ తిరుగుతుందంట కదా? అవును తిరుగుతుంది, నిజమేనైనా. అది ఏమైనా ప్లేస్ చూపిస్తే మేము కొంచెం వీడియో తీసుకుంటాం. అడిగి బతికేదానికి బతకట్టుకోవాలనుకుంటా. పోలేవునాయనాడికి ఊరికే దండగా నువ్వు ఆడికి పోయినావంటే కదా, దాన్ని ఏం లే, నీకు నాకు తీరకచ్చి పిలిచిపోయినట్టు నన్ను, నువ్వు తీరకచ్చి పోయినట్టు నీకు ఉంటుంది. ఏంది ఏంది అన్న, ఏంది బో డేంజర్ నా కొడుకు తెలుసా ఎమ్మి, నువ్వు ఇంకా తక్కువంచని అనుకుంటున్నావు. ఆ పక్కకు పత్తరు నువ్వు పోయినావు, నువ్వు పోయినావంటే కదా నాయన, నేను చెప్తాను కదా, నువ్వు పోయినావంటే మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేంతవరకు నమ్మకం ఉండదు. అంటానా వేరే వాళ్ళు అన్నారు అవతల వేరే పల్లెటి పట్ట పగులే కనబడుతుందండి. పట్ట పగలు మట్ట మధ్యాహ్నం, మట్ట మధ్యాహ్నం ఖచ్చితంగా 11:30 నుండి 12:30 లోపు లేస్తుంది. పైకి సుడిగాలు లేచినట్టు లేస్తుంది. ఇక్కడ ఏడ చెట్టుకు ఇస్తుంది గాలి కూడా రాకుండా ఉంటే మట్ట మధ్యాహ్నం 12:30 ఇక్కడ ఏ ఆకు అల్లాడకుండా కూడా లేస్తుంది. ఇంకా ఎందుకు లేస్తుంది చెప్పు నాయన, ఆత్మ లేకపోతే ఎందుకు లేస్తుంది? ఆ సరౌండింగ్లు ఎవరినే కూడా లేపుకొని పోతుంది. నాకైతే ఆడ ఆత్మ లేదనిపిస్తాను. ఏం మేమంతా ఇసి నా కొడుకులం, తిరిగి నా కొడుకులం, ఇరినా కొడుకులం అవి చెప్తాను అనుకుంటాను. ఆత్మ లేదంటాను. నాకేమన్నా ప్లేస్ ఏమన్నా చూపిస్తా ఉన్నా? ఏ ప్లేస్? ఆ ప్లేస్ కాడికి రామ్మైనా. మేము రామ్మైనా నువ్వు ఫీజులే గీజులే ఏమిలే, ఆ ప్లేస్ కాడికి వచ్చి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి బతికేదానికేనా మేము? ప్లీజ్ నా ఎడికి నైనా వచ్చేది ఇద్దరు ముగ్గురిని అడిగినా నీ కాడిగా పంపి ఎవరినో అడిగి పోయి చూసుకొని వచ్చి చూసుకొని రాపండి. ఆడ ఆడికి పోయినా ఎవడికి పోయినా కూడా రాలేడు. ఆ పక్క ఎనుములలో కూడా పోలేము అయినా. వేరాలని అడిగినా అమ్మా చూపిస్తావు, నువ్వు ఒక్కనే చేస్తావు అని అన్న. పోలేము నాయనా, ఆడికి వచ్చి వయమ్మ ఇద్దరు పిల్లోళ్ళు నేను బతకాలి నాయనా. మేము బతకాలి, మమ్మల్ని ఎందుకు డబ్బులు చెప్తారు మీరు? ఏం కాదులేనా, నువ్వు అవన్నీ చెప్పొద్దు, నువ్వు ఏదో చూపించుకుంటా అంటాను, దండాలు గిండాలు ఇవన్నీ మనకొద్దు. కానీ నువ్వు ఏం చేస్తావు అంటే నేను వస్తా, నా చేను మోటలోకి వచ్చి చూపిస్తా, ఆ పక్కకు రాను, నా చేను మోటు వరకైతే వచ్చి చూపిస్తా. అది నువ్వు మళ్ళీ ఆ పక్కకు రమ్మని చెప్పొద్దు. సరే ఆడు నుంచే చూపి, అలాగే మూడు సార్లు చూపిస్తా. ఏంది నా ఇక్కడికి తీసుకొచ్చిన ఎట్లా దారి తీసుకుని నాకు లోపలికి సుమారుగా ఒక 100 మీటర్లు 200 మీటర్ల పైన పోవాలి నాయన. చెట్లలోనే చెట్లలో చెట్లలో పోవాలి.
మీకు ఏంది మీరు చెప్తా అంటే మొన్న ఎవరో ఒక ఆయన వచ్చిండో, ఆయన వచ్చి చూసుకొని ఏందో చేసుకొని పోయిండో, ఆయన నాకు చెప్పకుండా వచ్చి చూసుకొని మళ్ళా ఏందో ఇంకో రెండోది ఏందో తీసిండంట, ఆయన కింద పడి ఆయన చాలా ఇబ్బందులు జరిగినాయి. నేను అదే మీకు చెప్తా అంటే మీరు ఇన్లం లేదు నాయనా, మీరు రాండి రాండి అంటారు. ఏం కాదు కారణం కాదు నాయనా, మొన్న ఆ పిల్లలు నాకు చెప్పకుండా వచ్చిండో, చెప్పింటే ఏదో ఒకటి గురువు గారిని ఎవరినో ఒకరిని మాట్లాడి ఏదో ఒకటి అన్నా చేసిండు కదా నేను. మళ్ళా మొన్న మళ్ళీ మొన్న వచ్చి ఉన్నా నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నా అది జరిగింది నా అంటాడు. నేను అందుకే పోయి పిలుచుకొని పోయి నిన్ను కూడా చూపించా, నాకు చెప్పకుండా ఏది చేయగాకు. నువ్వు కూడా అంత పవర్ఫుల్ అన్నా సుకన్య. అబ్బా అమ్మ నాయనా నేను తెలుదు నాయనా, ఆ పిల్లోడు అడుగు, వచ్చిన పిల్లోడు ఒక పిల్లోడు వచ్చినాడు ఎవరో తెలియదు కానీ మనకు ఆ పిల్లోడు అడుగు చెప్తాడు నీ గురించి. వయ్యమ్మ ఓ డేంజరు, మా చిన్నాయన కూతురే ఆయన. ఏందినా? మా చిన్నాయన కూతురే లవ్ మ్యారేజ్ చేసుకునింది. చెప్తా అంటే ఈనాంలే ఈ నా కొడుకులు అందరు ఒరే స్వామి సేమ్ రా స్వామి ఎట్టా కొట్ట ఎట్టో ఇంలే ఇంలే ఒప్పుకోలే అమ్మి ఆడికి పోయి కిరసనాలు పోసుకొని కలుసుకొని చచ్చిపోయింది ఆయన. నిజంగా నేను చెప్పేది నాకేం యకశకాలు చెప్పాను మీకు అవసరం పట్ట పగులే కనిపించదంట కదనా. మొత్తం మధ్యాహ్నం 12:10 నుండి 10:11 నుండి ఆ పైన ఎవరే కానీ ఈ పక్కకు వచ్చే నాదుడే ఉండరు. ఏందన్నా ఉండరు నాయనా, సుడిగాలు లేచదు నాయనా, చెట్టు పైన షెట్ ఎత్తు పైన లేచది, చెట్టు ఎత్తు పైన లేచది, ఎవరున్నా ఎంకొని పోతుంది పైకి. ఏమ్మా స్వయమ్మ నీకు సన్న కథ కాదు నిజంగా తెలియ, మీరు కొత్త ఏందన్నా మీకు అర్థం కాదు నాయనా, మేము వీడుండి అనుభవించాలి పాత డాటాని లెక్కాచారం చేయాలన్నా భుజాన్ని వేసుకుని ఎత్తుకొని పోం. అదో అట్టనే మొన్న ఆయన ఎత్తుకొని పోతానని ఎత్తుకొని వేయండు, వచ్చి కట్లు వేసుకొని నడుచుకుంటూ వచ్చింది మేము ఆయన చెప్తే మీరు వెళ్ళాను. అబ్బా మీరు సన్న మనుషులు కాదు, మీ ఊరోళ్ళు ఆమె భయపడతానా, నేను 5-6 మందిని అడిగినా కూడా మీరు మమ్మల్ని ఏదో ఒకటి చేసేటట్టున్నారు. లేదులే నాను పోయమ్మా, ఇద్దరు పిల్లోళ్ళు నేను బతకాలైనా బాబా ఏం చేస్తుంది అన్న స్వామి, అదేం చేస్తుంది దయ్యము, ఏం చేయడం ఏంది వయమ్మా మీకు తెలు ఎత్తుకొని సంకలు వేసుకొని ఇంకా పోతుంది చుడిగాడి ఏంది చంపుతాం దాన్ని, ఏంది చంపుతావు నువ్వు, మనిషి అయితే పట్టుకొని చంపుతావు అనుకో, ఆత్మను ఏం చేస్తావు నువ్వు, ఆత్మను ఏం చేస్తావు నీ లేకపోతే ఏం చేస్తావు నువ్వు చెప్పు. ఉన్న మచ్చల్లో చూసినాం మేము కూడా, ఏంది చూసేది నువ్వు చూసినా కరెక్టే కాదనిలే, నువ్వు నాకంటే ఎక్కువ చూసింటావే అనుకో, నువ్వు తిరుగుతుంటావు చూసింటావే అనుకో, ఆత్మను నువ్వు పట్టవా పడతావేందేనా, ఎన్నిసార్లు చూసినా నేను రుద్ర పూజలు చేసే వాళ్ళ సరిగ్గా ఇంకొని నేను వచ్చి వాళ్ళ శనికాడ అరికట్టించాం లేని చూసిండ్రు. ఏది ఆ ఆత్మని అరికట్టించి శనికాడ లేకుండా తీసపోయి అన్న పెద్దం లేని సీసాలు వేద్దాం లేని చూసిండ్రు. లొంగలే ఏందేనా గురువే భయపడి ఇంకొని పరిగెత్తింది ఆయన, ఆ గురువుకు కనపచ్చే విధంగా ఏందంటే ఏదో ఒక మంత్రం చెప్పిండు, ఆ మంత్రం ప్రకారం చేసుకుంటే కనపరాదనైనా మీకు మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు అని చెప్పిండు అంతే. ఆ గురువే అరికట్లేకపోయింది, నువ్వేం చేస్తావు సంకనే భుజాన్ని వేసుకొని యాడికి పోయేది, యాడికి పోతావు వయ్యమ్మ నువ్వు ఏందో ఎత్తుకొని పోతాను అంటాను. అంత పవర్ఫుల్ అన్న సుకన్య, పవర్ఫుల్ ఏం చేస్తావు, ఓ డేంజర్ స్వామి మీకు తెలుదు అబ్బా 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 చెప్పంటే ఊపాలనిపిస్తుంది, సహం ఊపడం కాదు ఊపడం గీపడం అన్ని వెళ్తాయి నేను ఇచ్చే నీకు తెలియంగ సుకన్య గురించి ఇచ్చే లోపల లోపల పోవాలి కంపుంటది పోదాము చూపించా నీకు. నేను నేను ఆడికైతే రాలేను నాయన, మా గిట్ట అద్దుంది అడ్డు వరకు వచ్చా. నా నిజం చెప్పునా ఈ సుకన్య ఎందుకు చచ్చిపోయింది, ఈ ఏంది అసలు నాకేం అర్థం కాలే, ఎందుకు కలిసి చచ్చిపోయింది ఈ పొలాలు ఈ కంపెనీ భయంకరమైన ప్లేస్కి ఏం నాకు అర్థం కాలే. ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది, ప్రేమించి ఆ అమ్మాయి ఈడ కాదు ప్రేమించింది ఎన్నో కాలేజీలో ఇద్దరు ఆ అబ్బాయి అమ్మాయి మా ఊరే, మీ ఊరే మా ఊరే అబ్బాయి కూడా, అబ్బాయిది కూడా మా ఊరే, అబ్బాయి మాకు అల్లుడు వరుస అవుతాడు అనుకో అంతే ఊర్లో సుట్టిరిక అల్లుడు వరుస. అమ్మాయి చిన్నాయన కూతురే, చిన్నాయన కూతురే వేరే వాళ్ళు ఎవరో కాదు నాయన చిన్నాయన కూతురే చెప్తే ఇని సావాలా, కాలేజీ పోతాంది వచ్చాందిలేని మామూలుగా తల్లిదండ్రులు మన ఏమనుకుంటే చెప్పు నాయన, చదువుకుంటాంది వచ్చాందిలేని మేమనుకున్నాం. ఆమె ఈడు ఇద్దరు లవ్ ఏదో లవ్ జత అయిందంట, జత అయ్యి వానికి చేసుకుంటానని వాడు అంటానే ఉన్నాడు పాపం, చేసుకుంటానని అంటాడు ఈమె చేసుకుంటానని. ఈ మా అన్నగాడు బాగా లెక్క ఉంది అన్నీ ఉన్నాయి, మా చిన్న లెక్క ఉన్నాయి అన్నీ ఉన్నాయి, వాడు నేను ఇయ్యనంటే ఇయ్యను
వాడు తాగుతారు. గుండెకాయలు కూడా కాలిపోయినాయి నాయన ద్వార ద్వారాగా. ఎంత కాలిందంటే చూచే మాకే ఏడుపు ఏడుపు ఒకటి ఏడుతుంది ఒకటి అనుకో ఘోరం కాలిపోయింది. చెప్తా అంటే వినడంలే, వినడమేలా చెప్తా అంటే వాడు కాలిపోయినాక ఏం చేస్తాడు? ఓని మొత్తుకునే రాదు, ఆని మొత్తుకునే రాదు. ముందు మేము మొత్తుకున్నప్పుడు వినొచ్చు కదా, కాలిపోయినాక చేస్తాడు ఏం చేస్తాడు చెప్పు. మీరు చెప్పచ్చు కదా? చెప్పినాం నాయన, నెత్తి నోరు కొట్టుకొని ఆదుకోండి ఒకటి. అంత ఘోరంగా చెప్పినాం వాడు ఇంట్లో. ఇప్పుడు ఇప్పుడు అల్లాడతాడు. అన్నీ కాదు, కనపస్తుందా కనపడదా పట్టపగులు అదొకటి చెప్పు. నేనేం తిక్కనా కొడుకునయ్యా, ఇంత చెప్పింది ఏంది? ఆ నుండి మొత్తుకుంటా వచ్చాను నేను ఇదంతా కనపచ్చది యా సామి. పట్ట పగల 11 దా 10.5 పైనకైతే పట్ట పగల కనచ్చదియా. మేము మడవలే చేలే బోర్లే ఎండి పెట్టుకున్నాం మీ అంటే నీకు అర్థం కాలే. నేనేం పిచ్చినా కొడుకునే చెప్తానా నీకు? పక్క కనపచ్చది అంటావు అయితే ఏంది? నేను చెప్పేది నీకు, నువ్వు నువ్వు అంత ధైర్యం ఉంటే పో, పోయి చూసుకొని అప్ప గెట్టు దాటుకొని పోయి చూసుకొని అప్ప. నేను మళ్ళా ఏమన్నా అయిందనుకో, ఏమన్నా అయిందనుకో, ఆ వీడియో బయటకు వచ్చిందనుకో, నువ్వు మళ్ళా నాకు నాకు పత్తా ఉండదు. ఇద్దరు పిల్లలు చంద్రజేలో కూర్చోవాలి నేను గుర్తు పెట్టుకోలేనాకు. నువ్వు నేను చెప్పిన ప్రకారం ఆలోచించి విను, ఇంటే బాగుపడతావు. లేదంటే నువ్వు నీ ఇష్టం, ఏదో వీడియోల కోసం దాంట్ల కోసం దీంట్లో కోసం చూసుకుంటే ఉండేది పోయిందే ఉంచుకుంది పోయిందా ఇది, అది గుర్తు పెట్టుకో. ఏంది ఉండేది నాయనా? గెట్టు మాది, ఆ గెట్టు వాళ్ళది. దీన్ని దాటి నేను రాను. ఏం అంటే అది ఎత్తి అది చూసినప్పుడు రోజు చూసి 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 డైరెక్ట్ వచ్చింది మాకి. నీళ్ళ బాటలు తెచ్చుకుని ఆడ కూకుంటాం మడవకు వచ్చినప్పుడు. ఆడ కూర్చుంటే ఏంది లేచది, ఓ అని లేచది. ఈ నుంచి పరిగెత్తినా ఇంటికి దింపాను ఒకరోజు కాక కనపచ్చది అంటావు అయితే ఇవన్నీ కాదు కనపచ్చది. చూడగా లేచది పైకి చూడు పను చూడు చూడు. ఫ్రెండ్స్ అన్న చెప్పినట్టయితే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి. నువ్వు పోవద్దు నాయనా, నేను చెప్తానే ఉన్నా నువ్వు పోవద్దు. నేను పోయినావు అనుకో మళ్ళా ఏం నేను ఏం చెప్పలేదు నీకు. పోవద్దు నేను చెప్పినట్టు విను. భయపడటం కాదు నాయనా, మొన్ననే చూపించింది మొన్ననే ఆ పిల్లోనికి. ఆ పిల్లోనికి చెప్తే ఇనే మనిషే కాదు ఆ పిల్లోడు, మూర్ఖంగా పోయిండు పోయిండు. ఏందో ఏందో రెండోదంట మూడోదంటా పోయిండు. కాలు చేయలేదు ఇంకొన్నాడు పోయింది పెద్దకునే. నేను చెప్తానే ఉండా వద్దునైనా, నువ్వు పోవాకునైనా రాత్రి పూట్ల కానీ పగలు పూట్ల కానీ మమ్మల్ని అడగనే పోవాక అని చెప్పిన నేను. ఏం కాదు భయపడాలో నీకు నీటు వయమ్మా వయమ్మా ఆయమ్మ ఎట్టాడు అనుకుంటాను. నీటులే గీటులే ఎత్తుతుంది పైకి పైకి అటు రానైనా. అన్నా ఏం కాదు నా నేను ఉండనా. అబ్బా అమ్మా ప్లేస్ చూపించవచ్చు రా. ఏమద్దు ఈయనంటే చూపించా. ఆ చెట్టు ఉండే ఆ చెట్టు ఆ చెట్టు ఆ చెట్టు ఆ చెట్టు ఉండే ఒక చెట్టు ఒకటే చెట్టు అదో ఈ గెట్టులో మన గెట్టులో ఉండేది ఒకటే చెట్టు. నా నీకు కావాలంటే డబ్బులు తీసుకున్నా ఆ ప్లేస్ చూపించా. డబ్బులు ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను బతుక్కోవాలి. ఆ లెక్క చూసుకుంటే ఈయన పోతుంది. ఈయన కథ పోయిందంటే మళ్ళా ఆ పిల్లలకి ఎదిగినట్టు కాలేజ్ ఎదిగిందంటే. అన్నా ఏమి కాదన్నా, నేను 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 సంవత్సరం రోజులు పచ్చి ఉండాల్సింది వస్తుంది. నేను పిల్లలందరూ డబ్బులు నేను ఇస్తా 3000 ఇస్తా తీసుకు. ఊరికి ఆ లెక్క ఆ లెక్క ఊరికాలి. బతుకుంటే ఏదైనా గింజలు తినాలి బతుకొచ్చా. ఇదే కదా గెట్టు. ఇదే గెట్టు అడిగేసి అర్థంగా పోయి చూపి నాకు చెప్తాను. చూపియాలి చూపి. చెప్తా నువ్వు లేయ్యా సామి. నేను ఓయమ్మ చెప్తానా నీకు అప్పుడే వద్దు నాయన అంటే. ఏందనుకుంటాను నువ్వు అది కోయికాయలు తట్టుకుని అంతే నా సామి. వచ్చారా చెప్తాను చూడొచ్చు మీరు. అదో చెట్టు ఊగుతుంది సౌండ్ అయితే భారీ చేస్తాను ఫ్రెండ్స్. అదో చేస్తాను చూడు అన్నా. నేను చెప్పి పిచ్చినా కొడుకునా నీకు, పిచ్చినా కొడుకునా చెప్పు. నీకు ఎందుకు చెప్పిన అది లేచది యాంగా పైకి లేచది చూడాలి. చూడు పండుకొని లేచాను చూడు చెట్టు. అబ్బా ఊగుతాను. నువ్వు యానికి నన్ను
ఏం కాదు అదో చూడచ్చు అయ్యో సౌండ్ లో అయ్యో అరుస్తుంది సుడిగాలి ఏం కాదురా ఏం కాలమైంది వయమ్మ ఉండు సుడిగాలి లేచాను చూడ చూడు అదో వచ్చేదాన్నా కెమెరామ్యాన్ నీళ్ళు ఎందుకో చూపించింది నీళ్ళు ఏమి నీళ్ళు ఏం పాడాలి ఏం కాదులే నాన్ను అయిపోయినా చూపిస్తాను నేను ఏం చూపించదులే అయింది కథ ఏం కాలేలే ఏం కాలేదు లేనా లేనా చూపించదు నైనా ఏం చూపించదులేనా లే చెత్త నువ్వు జాగ్రత్తగా ఉండునైనా లేదులేనా నువ్వు వచ్చినందుకు మాకు ఏం ఇబ్బంది లేకుండా చూడు నువ్వు ఉంటే ధైర్యం నా గుండె అంత ధైర్యం నిన్నేమనదు ఏమేనైనా ఐమ్మికి నువ్వులే నేను లే ఎవరు లే ఏం తెలియనా కథ మార్చేస్తుంది నైనా నువ్వు ఉంటే ఏమనదు నా సమయం తెలుదు కదా నేను చంపుతుందేమో నువ్వైనా ఎట్ట ఊగుతుందో నైనా అయ్యో ఫ్రెండ్ సౌండ్ లేనా చూడరు ఏం చెట్టు మంచి సౌండ్ లేనా అండి అయ్యో 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 చెప్పుతుందో నేను చెప్తున్నాను ఎట్ట ఊగుతుందో అయ్యో నిజంగా నిజంగా బా దగ్గర పోతే సౌండ్ ఎక్కువ వస్తానైనా నేను అదే చెప్పాను నైనా నెత్తి నోరు కొట్టుకుని చెప్పింది అదే ఏదమ్మా నువ్వేమనద్దు నన్ను మేము వచ్చానా నువ్వేమనద్దు చూపించాం ప్రజలకు నీదంతా చూపించాం నువ్వేమనద్దు ఏమేగా ననద్దు ఏమన్నా అన్నీ ఉంటాయి పోయి కథ మాది నువ్వేమనద్దు గుర్తుపెట్టుకో నేను వస్తానా ఏమనద్దు జరిపిస్తా నేను నువ్వు చచ్చినా ఒకటే బతికినా ఒకటే నేను న్యాయం జరిపిస్తాను ఏం న్యాయం జరిపిస్తా నీకు నువ్వు భయపడద్దు నేను చేపించా న్యాయం ఏడతాను నువ్వు భయపడద్దు నేనుండా నేనుండా ఇదో ఈయనైనా చెప్పింది అదో ఆ చెట్టు కింద చెప్తానే ఉంటాను ఆయన ఆ చెట్టులే చెట్టు కింద పెట్టుకుని నేను జాగ్రత్త ఏ మన పిల్లలే ఏమనద్దు మన పిల్లలే ఏమనద్దు నువ్వు ఏమనద్దు చూడనా ఏమనద్దు నేను ఉండాలేనైనా మా ఇంటికి చెప్తాను ఏం చెప్తా వచ్చినాం నిండాము నేనా సరెందుకునైనా నా చెట్టు కింద కిట్టాలి వచ్చింది 11:30 వచ్చింది నాయన ఆయనకి కాల్చుకొని చచ్చిపోయింది చచ్చిపోయింది ద్వారా ద్వారా కాలిపోయింది నేను గుండెకాయలు అయితే అస్సలు కాలిపోయినాయి ఏమీ లేవు అన్న చెప్తానే ఉండా నాయన ఇల్లేనాయనా నా కొడుకులు ఏ ఏమనగాదు నేను మన పిల్లలే ఏమనగాకు ఏం తిప్పాను నేను చెప్తానే ఉన్నాను నీకు ఏం మనిషిగా కాదను అయ్యమ్మా ఏం కాదు ఆయన ఏం కాదు అన్న నువ్వు పదం రా ఐ మీన్ నన్నే లాగింది నేను అన్న ఏం కాదు అన్న చెప్పాను చూపించడం కాదు లాగుతుంది ఐమీ కట్టే పట్టుకొని నన్నే కింద దిగింది ఆ చెట్టుకో ఆ చెట్టుకో ఆ చిల్లరి చెట్టుకో ఆ చిల్లరి చెట్టుకో ఓహో ఆ చిల్లరి చెట్టుకయ్యా పెట్టింది ఆడబెట్టింది ఆడబెట్టింది వీడికి వచ్చి పోసుకొని కాల్చుకొని చచ్చిపోయింది పోసుకొని చచ్చిపోయింది డబ్బా పెట్టింది డబ్బా ఆడబెట్టింది కృష్ణ డబ్బా పెట్టింది కృష్ణ డబ్బా ఆడబెట్టింది 3 రోజులు ఇదో చేస్తారు అదో చేస్తారు ఇదో చేస్తారు అదో చేస్తారు అని చూసి 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 పాప మా ఇంకా కాలే
చూసి నేను చెప్తాను నీ గురించి ఉండు ఆ తాగు సౌండ్ వచ్చా మూడు రోజులు చెప్పి కాకం కృష్ణాలు పోతుంది కాల్చుకొని చచ్చిపోయింది కాల్చుకొని చచ్చిపోయింది కాల్చుకొని చచ్చిపోయింది నిజంగానే ఇక్కడైతే ఖచ్చితంగా దయ్యం ఉంది, సుకన్య అయితే ఖచ్చితంగా ఉంది. మీకు అర్థం ఏంటది? ఏం కాదులేనా, ఎన్నా ఎన్నా చాలా భయపడుతున్నాడు. భయపడాను కాదు, నాకే గుండె దడ దడ అంటే. ఫ్రెండ్స్, ప్రాణాలు పల్లంగా పెట్టి వీడియోలు చేస్తానా? ఇలాంటి ఎన్నో అద్భుతమైన వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీ ప్రోత్సాహంతో నన్ను అలా ముందుకు తొప్పేసేయండి. ప్లీజ్ మనమ్మకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అలా క్లిక్ చేయండి. ఇలాంటి ఎన్నో అద్భుతమైన వీడియోస్ మీ ఛానల్లో రావడం అయితే జరుగుతుంది. ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్? టాటా, బాబాయ్, సీ యూ.